అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి, వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి, పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు, ఎంతో శ్రమించారు. అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు, అమలు చేశారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే సూపర్ సిక్స్ పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరిత ప్రకటనలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా మాట్లాడారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడం ఎంత కష్టమో, పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి అర్థమైంది. అట్లాంటిది 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేద ప్రజల జీవితాల్లోకి, పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారంటే వారి సమర్థమైనటువంటి పాలన గురించి ఈ రోజున రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలుకి నవరత్నాలని పేరు పెట్టి అద్భుతంగా అమలు చేశారు. వారు పాదయాత్ర చేసింది ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలు చేయడానికి. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసింది పగా ప్రతీకారం తీర్చుకొని రెడ్ బుక్ రచించడానికి అన్న విషయం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఆచరణకు అమలుకు అవకాశం లేనటువంటి పథకాల్ని సూపర్ సిక్స్గా పేరు పెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు. ప్రజల చెవిలో ఫ్లవర్ కాదు, క్యాలీఫ్లవర్ పెట్టి అడ్డంగా మోసం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది. చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతున్నారు, సూపర్ సిక్స్ చేస్తే భయం వేస్తుంది అని. మీరు భయపడద్దు, మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం, పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. కాబట్టి మీరు 3 కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా. మాట మాటికి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, ఇవ్వకుండా పారిపోతుంది. మీరు అసెంబ్లీలో ఈ 5 రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు. అది ఏదన్నా తీసుకోండి, మీరు ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, గనులు తీసుకోండి, శాంతి భద్రతలు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అప్పులు తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి, ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా. దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు, శ్వేతపత్రాలు కాదు,
ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారో, దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో ఏమో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టింది, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మీరు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారని కావాలనే మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు గారు మీరు కాదా? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు ఇష్టానుసారం చేస్తూ ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు కోరుకుంటా ఉన్నారు, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇష్టానుసారం దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లు చేస్తూ ఉంటే అసెంబ్లీలో మీరు చెప్పే ప్రవచనాలు వినాలా? అందుకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తేనే మీరు కూడా దిగొచ్చి అసెంబ్లీలో ఇక నుంచి రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు ఉండవు అని మాట్లాడరు. ఇది కూడా నటన, వాస్తవం అనేది నిన్నటికే అర్థమైంది. నిన్న కూడా ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు ఆగల, ఇవన్నీ ఆగాలి, ఖచ్చితంగా ఆగాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మీరు ఆ తీరుగా పాలన చెయ్యాలి, లేకపోతే ప్రజా తిరుగుబాటు మీ మీద తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా మీరు విధి విధానాలు రూపొందించలేరా? యనమల రామకృష్ణుడు గారు, పయ్యావులు కేశవ్ గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వారు ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు సూచించలేరా? పనికిరారాళ్ళు చెప్పండి, పనికిరారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఏంటంటే డేటా అందరితో చర్చిద్దామంట. అందరితో చర్చిస్తామని సూపర్ సిక్స్ అప్పుడు చెప్పకపోయారా? ఇట్లాంటి అవాస్తవాలు, అబద్ధాలు నటించడం జగన్మోహన్ రెడ్డి గారికి రాకే నిన్న ఓటమి చెందారు. అధికారం కోసం మీరు ఎంత స్థాయికైనా దిగజారిపోతారని మరొకసారి రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే ముందు ఒక్కసారి, చంద్రబాబు నాయుడు గారు కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వారికి కూడా అన్ని విషయాల మీద కొంత అవగాహన ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప క్రికెటర్స్ కూడా వారి కెరియర్స్లో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సెంచరీ కొట్టారు, హాఫ్ సెంచరీ కొట్టారు, సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు. కానీ తదుపరి వారి కెరియర్లో డబుల్ సెంచరీ కొట్టారు, ట్రిపుల్ సెంచరీలు కొట్టారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా డబుల్ సెంచరీ కొడతారు. ఇవన్నీ మీరు చూస్తారు. 40% ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈసారి బలంగా ఆదరిస్తారు, అధికారం కట్టబెడతారని కూడా ఈ సందర్భంగా మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కూటమి పాలన కూడా ఏం నిర్మాణాలతోనో దేనితోనో ప్రారంభం కాల. కూటమి పాలన కూడా కూల్చివేతలతోనే ప్రారంభమైంది. కావాలంటే ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మీరు సచివాలయాలు కూల్చలేదా? శిలాపలకాలు కూల్చలేదా? పార్టీ కార్యాలయాలు కూల్చలేదా? కూటమి పాలన కూడా కూల్చివేతలతోనే ప్రారంభమైంది అన్నటువంటి విషయాన్ని మీరు
మర్చిపోవద్దు, మీరు మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గతంలోలాగా ప్రజలు మీ సామాజిక వర్గ వారు మిమ్మల్ని తీసుకోరు. మీ పనితీరు ఎక్కడి ప్రామాణికమవుతాయి, అబద్ధాలు, మోసపూరిత ప్రకటనలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతాయి. కాబట్టి ఇక నుంచి మీ పనితీరే కొలమానమన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీ ఆవేశపూరిత ప్రసంగాలు, మీ అబద్ధాలు ఇవన్నీ ప్రజలు వినరు, ఇంకా వినరు. ఖచ్చితంగా మీ పనితీరే కొలమానం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, అనుభవం ఉన్న వ్యక్తి పాలన చేస్తే బాగుంటుందని మాట్లాడారు. కానీ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ముందుకెళ్ళట్లేదు అనేటువంటి భయం ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు? అసెంబ్లీలోనే మాట్లాడారు, పక్కనే మీరు కూడా ఉన్నారు. దీని మీద కూడా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో మీరు చెప్పారు, ఎన్నో అవాస్తవాలు మాట్లాడారు, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మా పాలన వస్తే ఆగిపోతాయి అని చెప్పారు. ఈ 50 రోజుల పాలనలో ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు చేశారు, హత్యలు చేశారు, దాడులు చేశారు? ఒక్క మహిళ మీద జరిగిన దాడి మీదైనా మీరు కనీసం స్పందించారు? మేము అధికారంలోకి రావంగానే సుగాలి ప్రీతి కేసు టెకప్ చేస్తాం, మొట్టమొదటి కేసు అదే అని మరి మాట్లాడారు కదా. ఈరోజు నా కర్నూలులో జరిగిన ఆ సంఘటన మీద మీరు ఎందుకు మాట్లాడట్లా? విశాఖపట్నం, నెల్లూరు, వైజాగ్లో మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా పరామర్శించలేదే? అధికారంలోకి రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఒకలాగా ఉన్న విషయం, మీ ప్రవర్తన ప్రజలకు అర్థమైపోయింది. ఖచ్చితంగా మీ పనితీరే కొలమానమన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీరు గతంలో మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యత వహించాలి. లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అప్పులు ఇప్పిస్తేనే మీరు ధన్యవాదాలు తెలియజేశారు. మరి అధికారంలో తెచ్చినటువంటి ప్రజల పథకాల కోసం మీరు నిధులు ఎందుకు సేకరించరు? హామీలు ఇచ్చారు కదా, అమలు చేసే బాధ్యత మీకు లేదా? దీని మీద కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు జననేత, జనం కోసం నిత్యం పరితెప్పించేటువంటి వ్యక్తి. ప్రజల జీవితాల్లో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి అందరికీ ఉండాలి, కొందరికి మాత్రమే కాదన్న వాస్తవాన్ని ఆయన గ్రహించబట్టే పేద సామాన్య వర్గాల జీవితాల్లో అభివృద్ధి సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పరితపించారు. ఆ దిశగానే అడుగులు వేశారు. కొందరి చేతుల్లోనే అభివృద్ధి కేంద్రీకృతం అయితే అది ప్రజాస్వామ్యానికే పెనుమూపు వస్తుందన్నటువంటి విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహిస్తూ ఉన్నారు. పాలనలో ఆ తీరు కూడా చంద్రబాబు నాయుడు గారు మార్చుకుంటారని నేనైతే ఆశిస్తా ఉన్నాను.